హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈనాటి జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా మరొక మంచి నోటిఫికేషన్ వివరాలతో మీ ముందుకు వచ్చాను. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విశాఖ హెచ్ఎస్ఎల్లో మేనేజర్లు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వివరాలు చూసినట్లయితే, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజర్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులను కోరుతోంది. పర్మనెంట్ అబ్జార్ప్షన్ బేసిస్, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలు వచ్చేసి 53 ఉన్నాయి. పర్మనెంట్ అబ్జార్ప్షన్ బేసిస్ ద్వారా భర్తీ చేసే పోస్టులు చూసినట్లయితే, జనరల్ మేనేజర్ 1, అడిషనల్ జనరల్ మేనేజర్ 1, డిప్యూటీ జనరల్ మేనేజర్లు టెక్నికల్ విభాగంలో 2, ఫైనాన్స్ విభాగంలో 1, సీనియర్ మేనేజర్లు టెక్నికల్ విభాగంలో 4, మేనేజర్లు టెక్నికల్ విభాగంలో 7, ఫైనాన్స్ విభాగంలో 1. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో 1. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా భర్తీ చేసే పోస్టులు చూసినట్లయితే, డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్మెంటేషన్ 1, షాప్ కన్సల్టెంట్ 1, ప్రాజెక్ట్ మేనేజర్ ఇందులో షాప్ డెవలపర్ 1, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు షిప్ రైట్ 6, సబ్మెరైన్ 14, షిప్స్ టెక్నికల్ 8, సీనియర్ కన్సల్టెంట్లు 3, కన్సల్టెంట్ 1. సో ఇప్పుడు అర్హత చూసినట్లయితే, ఉద్యోగాన్ని అనుసరించి డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్, సో బీటెక్లో లేదా బీఈలో సివిల్ లేదా సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, షిప్రైట్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎంఎస్సీ, ఐటీ, సిఎస్, ఎంసీఏ, జనరల్ డిగ్రీ ప్లస్ మేనేజ్మెంట్ డిప్లొమా లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏఐ లేదా లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్లో మీరు ఏ క్వాలిఫికేషన్కి సంబంధించిన వారైనా కూడా ఇందులో ఉన్నటువంటి పోస్టులకి, అంటే ఆయా పోస్ట్కి ఆయా సంబంధిత విభాగంలో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎంపిక విధానం చూసినట్లయితే, అకాడమిక్ ప్రతిభకు 70%, అదనపు అర్హతలకు 15%, అనుభవానికి 15% వెయిటేజీ ఇస్తూ ఖాళీలకు 10 రెట్ల మందితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్కి కూడా పోస్టులు అయితే ఉన్నాయి, వాటిని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీరికి ఆన్లైన్ విధానంలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పర్మనెంట్ పోస్టులకు జూలై 20, కాంట్రాక్ట్ పోస్టులకు ఆగస్టు 10, కన్సల్టెంట్ పోస్టులకు ఆగస్టు 30వ తేదీ వరకు చివరి తేదీలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ పర్మనెంట్ పోస్టులకు జూలై 30, కాంట్రాక్ట్ పోస్టులకు ఆగస్టు 20, కన్సల్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 10 వరకు తేదీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వెబ్సైట్ వచ్చేసి www.hslvizag.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.